హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. బాగున్నారా? ఈరోజు చాలా వెరైటీ మీకు చూపిస్తున్నాను. ఇది మెంత్ ఆకు మొక్క, తెలుసు కదా, నేను ముందు వీడియోలో పెట్టాను. ఒక 10 రోజుల క్రితం నేను మా మెంతులు వేయడం వాటి గురించి చెప్పాను. నాకు ఈ ఆకు చూడండి, నేను ఇలాగ ఈ మట్టిలో ఉన్న మొక్కని తీసి నేను వాడతాను, అది మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వంట కూడా నేను చేస్తున్నాను. ఈరోజు మెంతి ఆకుతో చేపల పులుసు చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు మెంతి ఆకు, ఫ్రెష్గా నేను నా చేతితో వేసిందే, అందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మీరు కూడా పొందాలని నేను మెంతి ఆకులు చాలా ఈజీ వేయడం, ఇంట్లో ఉన్న మెంతులతోటి వేయాలి, అది మీకు చూపించాను కాబట్టి ఆ వీడియో కూడా చూడండి, చూడని వాళ్ళు. ఈరోజు ఈ చేపల పులుసుకు కావలసిన పదార్థాలు ఫ్రెష్గా ఉన్న మెంతి ఆకులు, ఒక మీరైతే 3 కట్టలు తీసుకోండి, నేను ఇదంతా తీసుకుంటాను. చేపలు 1.5 కేజీన్నర, ఇవి షేలావత్ అంటారు ఈ చేపని, చాలా బాగుంటుంది. దీనికి ఒక ముళ్ళు మధ్యలో ఉంటుంది, ముళ్ళులు ఉండవు, పిల్లలు కూడా తింటారు, చిన్నపిల్లలకు కూడా పెట్టండి. ఇవి 1.5 కేజీన్నర తీసుకున్నాను. దీనికి 2 ఆనియన్స్, 1 టమాటా, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పెద్ద స్పూను, కారం 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, సాల్ట్ కూడా 1 స్పూన్ వేయండి, చింతపండు 1 నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి. ఇప్పుడు మనం ఈ మెంతి ఆకుని ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇదంతా నేను వాడుకోవాలి కాబట్టి ఇలా చూడండి, ఇలా తీసేసుకోవడం లేత ఆకు చాలా బాగుంటుంది. ఇవి వెనక మట్టితో ఉంటాయి, వేలు ఉంటాయి కదా, కట్ చేసాను. ఇలాగా మనం ఆకు తీసుకోవచ్చు. ఇంకా నేను ఈ ఆకుల్ని మీకు అలా చూపించాను, కానీ ఇదిగోండి మీదని మనం ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ ఇవే ఆకులు మనకి చిగురు పెడతాయి, మరొక 5-6 రోజులకి మళ్ళీ నాకు మెంతాకు రెడీ అవుతుంది. అందుకు మీరు కూడా ఇలా వేసుకోండి. మనం అలాగ అవసరమైనప్పుడు, అర్జెంటుగా అవసరం, కొంచెం అవసరం అనుకున్నప్పుడు ఇలా మన ఇంట్లోనే మనం వాడుకోవచ్చు. మెంతాకు అయితే మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎక్కువ వేటిల్లో కూడా మనం కష్టపడి వేయక్కర్లేదు. మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ డబ్బులు ఏవో పనికిరాని ఉంటే వాటిలో వేసేసుకోవచ్చు. చూసారా, నేను ఇలా కట్ చేసి ఈ మెంతాకు అంతా ఇలా తీసుకుంటున్నాను. నా చేతితో నేను వేసింది, ఇది 20 రోజుల క్రితం ఉంది. ఇది ఎంత మనకి వంటకి అవసరమైనట్టుగా కూడా ఎదిగింది. మళ్ళీ మనం ఇలా కట్ చేయడం వల్ల ఇది మళ్ళీ మన నాకు మరొక 5-6 రోజుల్లో కొంచెం చిగురు పెడుతుంది, 10 రోజులకి మళ్ళీ మనకు ఆకు తయారవుతుంది. ఇవ్వండి, కొంచెం నీళ్ళు జల్లుకుంటూ ఉంటాం కదా, వేస్తూ ఉండాలి. ఈ పక్కన పెడదాం. ఇవ్వండి, ఈ ఆకుని నేను బాగా కడుక్కుంటాను, ఇది మనం వంటలో వాడుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, టమాటా ఆనియన్స్, ఇవి పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఆనియన్స్ని, ఈ టమాటాని పేస్ట్ చేసుకుంటాను. దాంట్లో నాకు మెంత కొంచెం వచ్చింది, చాలదు నాకు కర్రీకి, అందుకోసం నేను ఇంకో డబ్బాలో వేసాను కదా, ఆ రోజు మీకు చూపించింది. ఇది వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఇందులో ఉంది కొంచెం మెంత తీసుకుంటున్నాను. చూసారా, మన ఇంట్లో రెడీగా ఉండడం, ఫ్రెష్గా మనం ఏ కెమికల్స్ వేయకుండా పండించినవి ఇలాగా ఈజీగా మనం తెంపుకొని వాడుకోవచ్చు. చూడండి, ఇంట్లో వేస్తే ఎంత వస్తుందని అనుకున్నాను నేను కూడా, కానీ ఇలాగ అంటే ప్లేస్ లేక మాకు ఫ్లాట్ అని, ఇలా ఇలాంటి డొక్కులు వేసుకుంటే మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. దీనికి ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఎండ అవి ఏమి అక్కర్లేదు, కొంచెం ఉంటే చాలు. అందువల్ల మెంతులు కూడా మనకి ఈజీయే కదా, ఇంట్లోనే ఉంటాయి, వేగం మొలుస్తాయి, అందువల్ల మనం మెంతులు వేగం వేసుకోవచ్చు. ఇంకా నేను కొత్తిమీర కూడా వేసి చూపిస్తాను మీకు, ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది మనకి. పులుసు కదా, ఇందులో మెంతాకు ఎక్కువ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే మనం బయట రెడీమేడ్ది కొంటాం కిరాణాలో, ఎండుది మెంతాకు, మేతి అని కొంటాం కదా, దాని బదులు కసూరి మేతి అంటాం కదా, దాని బదులు మనం ఫ్రెష్గా పచ్చిగా ఉన్నది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇగో నాకు 3 కట్టలు మనం రెలుసుకుంటే ఇంతే అవుతుంది, 3 కట్టలది తీసుకున్నాను. ఇప్పుడు ఇది వాడుకుంటాను, మిగిలింది కూడా ఇంకోసారి వాడేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇవ్వండి పాన్ పెట్టుకున్నాను, ఇది ఆయిల్ 1-3 స్పూన్లు వేసాను, కొంచెం పసుపు, కొంచెం చిటికెడు సాల్ట్ వేయండి. దీంట్లో మనం ఈ చేప ముక్కలను, ముందు నేను ఈ చేప ముక్కలకి 1/2 నిమ్మకాయను కొంచెం పసుపు ఉప్పు వేసి ఉంచాను. నిమ్మకాయ మనం పిండి వేయడం వల్ల చేపలు వాసన, స్మెల్ ఉంటుంది, నీచు వాసన,
అందుకోసం నేను ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ముందే పెట్టాను. ఇలాగా వేయించుకుందాం అన్నీ. ఎక్కువసేపు అన్నీ వేయించక్కర్లేదు, 2 మినిట్స్ ఇవ్వండి. ఇలా జస్ట్ అలా పెట్టుకుని మనం ఇది పులుసులో వేసిన ముక్కలు చెదరకుండా నీట్గా ఉంటాయి, అందుకోసం వేయించుకొని బాగుంటాయి. ఇది ఒక మెదడు. కొంతమంది మన పులుసు మరగబెట్టి వెంటనే చేపలు వేసేస్తాము, అదొక రకం. అలాగే చేయొచ్చు, ఇలాగే చేయొచ్చు. అంతే అయితే వేసేది ఎక్కువ ఏం ఆగట్లేదు అని చెప్తాను కదా, జస్ట్ చూడండి ఇలా తీసేస్తాను. కొంచెం వైట్గా అవుతాయి కదా వేస్తే. అలాగా పెద్ద చేప పాత ఒక 2 కేజీలు ఇలా ఉంది. ముందు మనం సాల్ట్ పసుపు కిందన వేసాం కదా, అందువల్ల చేపలు కొంచెం ఈజీగా ఇలా వస్తాయి, ముక్కలు అంటిపోకుండా ఉంటాయి. అందువల్ల సాల్ట్ను పసుపు వేసుకోవాలి. మందు చెప్పి మించరా సాల్ట్ పసుపు గురించి చెప్పాను. ఇప్పుడు మనం ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసుకుందాం. 4 స్పూన్లు మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్. చేప తీసిన ఇందులో ఆయిల్ ఉంది కదా, నాకు సరిపోద్దు, నేను వేసుకోలేదు. మీకు కావాలంటే మరొకటో 2 స్పూన్లు వేసుకుందాం. ఇది కొంచెం వేయిద్దాం బాగా. ఇప్పుడు ఆనియన్ బాగా వేగింది కదా, ఇప్పుడు మనం బాగా నీట్గా కడిగి ఉంచుకున్న మెంతాకు వేసుకుందాం. మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతులు వాడడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ మనకి రక్త ప్రసరణ నిలకడగా ఉంటుంది, షుగర్ లెవెల్స్ అన్నీ ఒక క్రమబద్ధీకరణలో ఉంటాయి. కాబట్టి మెంతుల్ని మనం ఎక్కువగా వాడాలి. మామూలుగా మెంతులు వాడాలంటే అంత వాడలేం కదా, ఈ సీజన్లో మనకు మెంతాకు దొరుకుతుంది కాబట్టి ఇలా మనం వంటల్లోని పులుసుల్లోని వేసుకుంటే మెంతు కూర చేదు ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా వేస్తుంది కదా. ఇప్పుడు మనం 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ముందు బాగా మాడిపోతాయని నేను ఇప్పుడు వేసాను. మెంతాకు వేసింది, పచ్చిమిర్చి వేసింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ఉంచుకున్నాం కదా 1 స్పూను, అది వేయండి. అన్నీ ఇలాగా బాగా నూనె చేరినట్టు మన కడుగు అంటకుండా ఉండేటట్టు వేసాయి. వేసినప్పుడే మనం ఇప్పుడు ఈ కర్రీకి సరిపోయిన కారం అన్నీ వేసుకున్నాం. తెలుసుకుంటుందా పసుపు సాల్ట్ ముందు కొంచెం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. పులుసు కొంచెం పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా, అందుకు నేను 2 స్పూన్లు వేసాను. కొంచెం పులుసు పోసాక మనం చూసుకోవచ్చు, కారం అన్నీ చూసుకొని వేయచ్చు. ఇప్పుడు మనకి కారం ఇవన్నీ వేగాయి కదా, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేయండి. ఇందులో వేగడం వల్ల మనకి బాగుంటుంది, చాలా టేస్ట్. మెంతాకు చూసారా, మనకి ఆ పులుసులోనే కలిసిపోద్ది కాబట్టి పిల్లలు ఇది వేరేగా పెట్టామని అనుకోరు. ఈ విధంగా మెంతాకుని మనం ఎక్కువగా పిల్లలకి కూడా వాడించిన వాళ్ళు అవుతాం కాబట్టి
ఎక్కువ వేసుకోండి, మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వేసుకుంటే మంచిదే. వేగాయి కదా, ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించిన పొడి, మనకి మసాలా అంతా బాగా వేగింది కదా, అంతా వేగింది. ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా, ఆ వాటర్ ఇలా తీసుకొని వేసుకుందాం. ఇంకొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు చూసారా, ఒక 3 గ్లాసుల వరకు నేను పులుపు చింతపండు పులుపు తీసేసాను. చింతపండు ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ చింతపండునే నీళ్ళలోనే తీసేసాను. మీరు కూడా అలా వేసుకోండి. అన్నీ ఇప్పుడు మనం ఉప్పు అన్నీ చూసుకుంటే మనకు తెలుస్తుంది, కారం పులుపు అన్నీ నాకైతే సరిపోయి. ఏ చాలా పోయినా మనం కొంచెం వేసుకుంటే అవుతుంది. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, ఒక స్పూన్ అంతా బెల్లం వేయండి. బెల్లం వేయడం వల్ల మన సాల్ట్ ఇవన్నీ కరెక్ట్ టేస్ట్ ఉంటుంది. మెంతులు ఆకు కూడా వేసాం కదా, దానివల్ల ఆ స్వీట్ వల్ల ఇంకా మనకి మెంతు ఆకు తల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చూడండి ఉడుకుతుంది కదా, మాకు మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా వండి చూస్తే తెలుస్తుంది. ఇది మనం ఒక 7 నిమిషాలు మరిగించుకుందాం పులుసుని లాగా. ఇదిగోండి ఇలా మూత పెట్టండి. పులుసు మరిగింది, ఇదిగోండి 7 నిమిషాలు అయింది కదా పులుసు మరిగింది. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ చేప ముక్కలు వేద్దాం. ఇది ఆయిల్, వేయించినప్పుడు వచ్చిన ఆయిల్ ఇలా వేసేయండి. ఇలా నెమ్మది వేసుకుంటే బాగుంది. ఇలా వెడల్పుగా చేపలు ఎప్పుడు ఉన్నా కూడా ఇలా వెడల్పుగా ఉన్న దీంట్లో వండుకోవడం వల్ల మనకు అవి చెదరకుండా ఉంటాయి. చాలా నీట్గా మనం సర్వ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీ అవుతుంది. అందువల్ల కొంచెం వెడల్పుకున్నవే మనం చూసుకోవాలి, ఏవైనా సరే, నాన్ స్టిక్ అయినా ఇది మామూలువైనా. ఇంకా నేను మట్టి కొండల్లోనే చేపల పులుసు అవి అప్పుడు ముందు వండేదాన్ని. అంటే కావాలని మట్టి మంచిది అంటున్నారు కదా, ఇలాంటి పాన్ లాంటిదే కొన్నాను, అది వండేదాన్ని. ఇది అది కూడా ఈసారి కొని ట్రై చేసి చూపిస్తాను మీకు. ఒక 15-20 సంవత్సరాల క్రితం చేపల పులుసు కోసమే నేను కొని వండేదాన్ని. అది అక్కడ మా ఊళ్ళో ఉంది, ఇక్కడ కొంటాను, కొని మీకు చూపిస్తాను. అందులో కూడా చాలా మట్టి దీంట్లో ఉండడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూసారా ఇలాగ ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని, ఇంకో క్లాత్ ఎక్కడో ఉంది, ఇలాగ కొంచెం కలుపుకోవాలి. మరీ మన చేపల పులుసుని గరిటలు పెట్టి ఎక్కువ కలుపుకోవడం కదా. ఇది ఒక 5 మినిట్స్ మనకు ఉడికితే మన చేపల పులుసు రెడీ అవుద్ది, మీకు చూపిస్తాను. ఇప్పుడు 5 మినిట్స్ అవుతుంది కదా, చూద్దాము. చూసారా ఆయిల్ చేరుతుంది కదా. ఇలాగా మనం ఒకసారి కలుపుకొని ఇలా మన తెల్లగా ముక్క కనిపిస్తుంది. ఇలా కనిపించేసరికి మనకు ఉడికిందని ఇండికేషన్. చూడండి ఇది ఆయిల్ తేలిన, చూసారా రెడ్గా మనకి కారం అంతా. మనకి చేపల పులుసు రెడీ అవుతుంది. ఇది రెడీ అయిపోతే ఇప్పుడు మనం కొంచెం మీదని కొత్తిమీర వేసుకుందాం. మీరు కూడా ఇలా మెంతి ఆకేసి చేపల పులుసు చేయండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేద్దాము. మెంతి ఆకుతో చేపల పులుసు కర్రీ రెడీ అయింది. మీరు చేసి చూడండి, నాకు కామెంట్ బాక్స్లో రాయండి ఎలా ఉంది, మీకు ఎలా వచ్చిందని. షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.